పార్లమెంటులో నేను అనాదిగా పగలుపూటనే పోస్ట్ మార్టం అనేది నిర్వహిస్తున్నాను. పగలుపూట పోస్ట్ మార్టం నిర్వహించి రాత్రిపూట పోస్ట్ మార్టం చేయటం లేదు. దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. దయచేసి రాత్రిపూట కూడా పోస్ట్ మార్టం నిర్వహించడానికి చర్యలు చేపట్టండి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు సంబంధిత మంత్రి, ఇది యావత్ భారతదేశానికి కూడా అప్లై అవుతుందని నేను భావిస్తున్నాను. రాత్రి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, లైటింగ్ సిస్టమ్ అంతా పెరిగింది. ఖచ్చితంగా రాత్రిపూట కూడా పోస్ట్ మార్టంను నిర్వహిస్తాము. తర్వాత ఈ ఆర్గాన్స్ కూడా, చనిపోయిన వ్యక్తి యొక్క ఆర్గాన్స్ కూడా ఒక రాత్రంతా ఉంటే పాడుగానిక ఆస్కారం ఉంటే ఇతరులకు డొనేట్ చేయడానికి పనికిరావు. ఖచ్చితంగా అటువైపు చర్యలు తీసుకుంటాం, తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలియజేయడం జరిగింది. అందుకు అంతా సభ్యులందరూ కూడా, ఎంపీలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచినారు. దీన్ని మన గౌరవ స్పీకర్ గారు కూడా అప్రిషియేట్ చేసినారు. ఇవి తొందరలోనే ఉత్తర్వులను ఇచ్చి యావత్ భారతదేశంలో కూడా రాత్రిపూట కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించేకి చర్యలు తీసుకోబోతున్నారు. అందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇచ్చే రిపోర్టును కూడా డాక్టర్లు రాసే వ్రాతను అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా టైప్డ్ మ్యాటర్ను ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. దానికి కూడా సంబంధిత మంత్రి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇంకా పెద్దలందరూ కూడా ప్రత్యేక హోదా పైన మాట్లాడుతున్నారు. నేను మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదని భావిస్తున్నాను. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా శత్రుత్వ భావనతో ఉంటానా లేదా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అందరితో కూడా చాలా స్నేహితంగా ఉండేవాడిని. నేను ఈవెన్ రాజకీయంగా ఎవరైనా ప్రత్యర్థులు ఉంటే వారిని కూడా ఎంతో గౌరవించేవాడిని, వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలనే భావన కలిగిన వాడిని. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు, ఆయనను ఎప్పుడు ఏమాత్రం ఒక మాట కూడా నేను మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన అనవసరంగా ప్రెస్లో కనపడాలి, ప్రజల్లో నానాలి, లేనిపోని రచ్చ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన బురద జల్లాలన్న ఒక దురుద్దేశంతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు తప్ప, అతన్ని అంతమంది సభలో, అందరుండే సభ, ఆ సభలో మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఆయన ఎలా చెప్తున్నారో, ఆయనకు ఎలా నోరు వస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. నిన్న కూడా నేను అడగాలని ప్రయత్నం చేసినాను, నిన్ను ఏమాత్రం ఎన్నడూ నేను మాట్లాడలేదు, అనవసరంగా నువ్వు ప్రెస్లో మాట్లాడుతున్నావని కూడా నేను ప్రశ్నించాలనుకున్నాను. ఆయన కొద్దిగా దూరంగా పోవటం జరిగింది. ఈసారి ఆయన కనపడితే దాన్ని కూడా అడిగి నేను క్లారిఫై చేసుకుంటాను. నేను కూడా చూడమనే చెప్తున్నాను కదా. ఇప్పుడు సభ్యులు ఒకరికొరం ఎదుట పడడం అనేది తప్పంటే నేను నాకు ఒక సపరేట్ దారి పెట్టాల. రఘురామకృష్ణరాజు ఆయన 4వ నంబర్లో చెప్పకుండా నన్ను 6వ నంబర్లోనో 1వ నంబర్లోనో రమ్మని స్పీకర్కో లేక ప్రధానమంత్రికో లెటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆయన ఏం మాట్లాడతాడు ఇప్పుడు, మనిషికి మనిషి ఇద్దరం తోటి సభ్యులము ఎదుట పడవచ్చు, ఎదుట పడినంత మాత్రాన దాన్ని ఈ రకంగా ఆయన సృష్టిస్తే ఏం చెప్తాను చెప్పండి.